హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇస్ వెల్ అను. ఈరోజు కటిల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను 3 కేజీస్ కటిల్ ఫిష్ తీసుకుంటున్నాను శాంపిల్ కోసం. డీప్ ఫ్రిడ్జ్లో చూపిస్తున్నాను. ఇవి కూల్ డౌన్ అయిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటాను. వీటి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఈ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత పీసెస్లో 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి ఉడికి వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. అంటే అరౌండ్ 5 to 6 మినిట్స్లో అయిపోతుంది. ఇలా బాగా వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. బాయిల్ చేయడానికి పెట్టేటప్పుడు మనం ఏమి వాటర్ యాడ్ చేయవసరం లేదు, వాటిలో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తాయి. బాయిల్ అవుతూ ఉంటాయి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. జనరల్గా మనం కిచెన్లో ఉన్న వాటితోనే వీటిని చేసుకుందాం. వీటి కోసం 3 కేజీస్ తీసుకున్నాను కదా. 3 కేజెస్కి 3 కప్స్ ఆఫ్ ఆనియన్స్, 3 కప్స్ ఆఫ్ టొమాటోస్ తీసుకుందాం. ఇంకా మిగిలినవన్నీ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇవన్నీ జనరల్గా ఇంట్లో ఉండేవే. ఇంకొన్ని ఆప్షనల్గా ఉన్నాయి, అవి ప్రాసెస్లో చూసేద్దాం. ఇలా బాగా బాయిల్ అయిపోయినాయి కదా, వాటర్ కూడా మొత్తం వాటిలోంచి బయటకు వచ్చేసాయి. వీటిని మళ్ళీ మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవటానికి లేదు. ఒక స్ట్రైనర్ హెల్ప్తో మనము నీళ్ళని వడకట్టుకొని తర్వాత వాటిని కర్రీలో వేసుకోవాలి. వేరే ఇంకొక సపరేట్ బౌల్ తీసుకోండి. బౌల్ వేడైన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ మెజరింగ్ స్పూన్తో నేను 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 3 కప్స్ ఆఫ్ ఆనియన్స్ 3 కేజెస్కి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. 3 కప్స్ ఆఫ్ టొమాటోస్. ఈ రెండింటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం కొంచెం సేపు. ఫ్రై అయిన తర్వాత వీటికి సాల్ట్ని యాడ్ చేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ని 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. క్రిస్టల్ సాల్ట్ లేనట్లయితే ఇంట్లో వాడుకునే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ బాగా అప్లై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫుల్ టేబుల్ స్పూను 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మసాలా తక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1/2 స్పూన్ తగ్గించుకోవచ్చు. 3 కేజీస్ కటిల్ ఫిష్ కాబట్టి 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరు 1 కేజీ చేసుకోవాలనుకుంటే 1 ఫుల్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే 1/2 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయినప్పుడే గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. సో దానికోసం ఇంకొంచెం సేపు ఇలాగే ఫ్రై చేయండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచుకున్న కట్టిల్ ఫిష్ని వాటర్ లేకుండా స్ట్రైనర్ హెల్ప్తో తీసుకొని వీటిలో యాడ్ చేసుకోవాలి.
ఇవి క్లీన్ చేసేటప్పుడు హెడ్ పార్ట్ తీసేసుకోవాలంటే తీసేయచ్చండి. దానికి కూడా వేసుకోవాలనుకుంటే ఐస్ వరకు కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఐస్తో వేస్తే కర్రీ బ్లాక్ కలర్లోకి అయిపోతుంది. ఐస్ రిమూవ్ చేసి వేసుకోవాలి. హెడ్ పార్ట్లో టెంటికల్స్ కూడా వేసుకోవచ్చు, ఐ మీన్ లెగ్ పార్ట్ వేసుకోవచ్చు. వాటి ఎడ్జెస్ కొంచెం కట్ చేసి వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఇలా పీసెస్ని యాడ్ చేసిన తర్వాత గ్రేవీలో పీసెస్ బాగా కలిసేంత వరకు కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత కారం యాడ్ చేసుకుందాం. నేను 3.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మనం మిర్చి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి 3 కేజీస్కి 3.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే 1/2 స్పూన్ తగ్గించుకోవచ్చు. కారం పీసెస్కి బాగా అప్లై అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకునే ముందు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కావాలి కదా, గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి 1 ఫుల్ గ్లాసు అండ్ దానికంటే ఇంకొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కేజీకి వండుకునే వాళ్ళైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతాయి. కొన్ని ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్ కూడా ప్రాసెస్లో చెప్తానని చెప్పాను కదండి, ఇవి ఉంటే వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే స్కిప్ చేయొచ్చు. 3 జీడిపప్పు, 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ వాటర్మెలాన్ సీడ్స్, పుచ్చకాయ విత్తనాలు. వీటిని మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఆ మిశ్రమాన్ని ఈ గ్రేవీకి యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. 3 కేజీస్కి 1/2 స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, స్మెల్ బాగుంటుంది. టూ త్రీ మినిట్స్ ఉడకనించిన తర్వాత 1/2 చేసుకోండి. ప్రాసెస్ ఫినిష్ అయింది. టేస్టీ కట్ల ఫిష్ కర్రీ రెడీ అండి, చాలా బాగుంది. ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది ఇలాగే తినచ్చు, లేదంటే ఇంకా సగం కర్రీని గోంగూరలో కూడా మనం యాడ్ చేసుకొని తినచ్చు. గోంగూరలో యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, మసాలా వేసాం కదా. గోంగూర కట్ల ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంది, మేము ట్రై చేసాము, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. రొయ్యలు గోంగూర తింటాం కదా, అంతే టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.